सो एंटर क्यूनिस् टीम तो पाटो क्यूनिस् कार्यालयानी कूडा ఆ సీజ్ చేయడంలో ఈసారి పోలీసులు సక్సెస్ అయ్యారు. సో క్యూనిస్ కార్యాలయాన్ని మూసివేయాలన్నటువంటి ప్రయత్నం గత కొద్ది రోజులుగా జరుగుతూ ఉన్నదంటూ సో మల్లన్న పోలీసులపైన ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో అందులో భాగంగా ఆ క్యూనిస్ ఆఫీస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సో ఆ ఓనర్ను మొదటగా బెదిరించారు. సో ఓనర్ను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఓనర్ విరకపోయేసరికి తిరిగి మల్లన్న అదేవిధంగా క్యూనిస్ కార్యాలయం పైన కేసులు పెట్టి ప్రస్తుతం క్యూనిస్ కార్యాలయాన్ని అయితే సీజింగ్లో ఉంచారు. మల్లన్నతో పాటు క్యూనిస్ సిబ్బందిని కూడా జైల్లో నిర్బంధించారు. అయినా ప్రభుత్వం క్యూనిస్ పైన క్యూనిస్ టీం పైన ఇన్ని కుట్రలు చేస్తున్నప్పటికీ మీ అందరి ఆశీస్సులతో మీ అందరి అభిమానాలతో క్యూనిస్ని మాత్రం క్యూనిస్ అదేవిధంగా మానవనీయుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా మేము అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ సో క్యూనిస్ని అయితే నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం మిత్రులారా. అదేవిధంగా శనార్థ తెలంగాణ పత్రిక కార్యాలయం పైన జరిగిన దాడి చూశారు. శనార్థ సిబ్బంది పైన జరిగినటువంటి దాడిని కూడా చూశారు. సో శనార్థ తెలంగాణ క్యూనిస్ ఇది ఈ రెండు మీడియా సంస్థలు కూడా ప్రజలకు సంబంధించిన సంస్థలు. సో ప్రజలే వాటిని కాపాడుకుంటారన్నటువంటి విశ్వాసంతో ప్రజలపై విశ్వాసంతో నమ్మకంతో మేము ఎన్ని ఒత్తిడులు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా క్యూనిస్ అదేవిధంగా శనార్థ తెలంగాణను విజయవంతంగా ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక మన న్యాయవాద బృందం మల్లన్నను తిరిగి క్షేమంగా ప్రజాక్షేత్రంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో మీరు కూడా మన న్యాయవాద బృందానికి సో మీ అందరూ కూడా ఆశీస్సులు అందించండి. దయచేసి న్యాయ దేవత ఉంది, న్యాయమూర్తులు ఖచ్చితంగా కోర్టులలో మల్లన్నకు న్యాయం జరుగుతుంది. సో మన మిత్రులారా ఎక్కడ ఎటువంటి తప్పు కూడా చేయలేదు. ఖచ్చితంగా న్యాయస్థానాలపై ఉన్నటువంటి విశ్వాసం నమ్మకంతో మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలతో ముందుకు సాగుతూ ఉన్నాం. సో క్యూనిస్ పైన అదేవిధంగా శనార్థ తెలంగాణ పైన మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకుంటూ